ఎప్పుడైనా దేశవ్యాప్తంగా ఏదైనా ఒక సంచలనం లాంటిది జరిగితే నార్మల్గా షేర్ మార్కెట్ అనేది పుంజుకుంటుంది, అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా సరే నిజంగా చెప్పాలంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, మాకు తెలీదు రాదు అనుకునే వాళ్ళు కూడా ప్రజెంట్ కొంచెం బ్లైండ్గా కొన్ని కొన్ని సిట్యువేషన్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ షేర్లు వాల్యూస్ కూడా నిజంగా బాగా పెరుగుతాయి. ఇప్పుడు ఇదేది షేర్ మార్కెట్ ప్రమోషన్ కాదు, ఏది కాదు, మనం టాపికే మాట్లాడుకుంటున్నాం. అయోధ్య రామ మందిరం నిర్మాణం ఏదైతే ఉందో, రేపు 22కి దాని ప్రారంభోత్సవం ఉంది కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇండిగో షేర్లు, స్పైస్ జెట్ షేర్లు, అలాగే ట్రూ జెట్ ఈ విమానయాన సంస్థల షేర్లు, అండ్ మన ఆదిత్య బిర్లాకు చెందిన ప్రవేగ్ షేర్స్, ఐఆర్సిటీసీ రైల్ వికాస్ నిగమ్ ప్రైవేట్ లిమిటెడ్ వాటి షేర్లు, ఇంకా హోటల్స్ తాజ్ మిగతావి కూడా వీటి షేర్స్ అనేది. అండ్ మళ్ళీ ఇవి ఉంటాయి కదా, మేక్ మై ట్రిప్, ఈజీ మై ట్రిప్, ఇండిగో, గో ఐబీబో, వీటి షేర్లు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగాయన్నమాట. అండ్ ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఈ 1-10 డేస్ కూడా దానిపైన ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నిజంగా చెప్తున్నా 100% రాబడి అనేది ఉంటుంది. టాటా వాళ్ళకి సంబంధించినటువంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏ పెద్ద సంస్థ టాటానా బిర్లానా ఆదిత్య వాట్ ఎవర్ ఆదిత్య బిర్లానా ఎవరైనా సరే అపోలో హోటల్స్, అపోలో సింధూరి హోటల్స్ ఇట్లా హోటల్ రంగాల్లో ఉన్న వాళ్ళ షేర్లు, అలాగే ట్రావెల్ అండ్ టూరిజం వాళ్ళ షేర్లు విపరీతంగా పెరుగుతాయి. పైగా ఈ మధ్యకాలంలో లక్షద్వీప్ గురించి సంబంధించినది కూడా మనకి ఒక వైరల్ అవుతుంది కదా, అప్పుడు చాలామంది భయపడ్డారు, అందరు మాల్దీవ్స్కి క్యాన్సిల్ చేసుకున్నారు కదా, ట్రావెల్ అండ్ టూరిజం షేర్స్ ఏమైనా పడిపోతాయేమో అని భయపడ్డారు. బట్ అట్లాంటి టెన్షన్ ఏం లేదు, హ్యాపీగా ఒకటి ఏదన్నా ఉంటే ఇంకోటి దానికి కూడా ప్రత్యామ్నాయం ఉంటుంది. వీళ్ళు క్యాన్సిల్ చేసుకున్నంత మాత్రం వాటి షేర్లు ఏం పడిపోవు. ఇక్కడ ఏం జరిగింది అంటే అదొక ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఇష్యూ అనమాట. ఇక్కడ రామ మందిరము నిర్మాణం కలిసి ఆల్మోస్ట్ దాదాపు 1,000కి పైగా రైళ్ళు ఐఆర్సిటీసీ ప్రవేశపెట్టింది, విమాన సర్వీసులు పెంచారు, అండ్ బోల్డ్ అన్ని జరుగుతున్నాయి. సో బస్సులు మర్చిపోయాను, ఇంకా మేజర్ ఏ ట్రాన్స్పోర్ట్, ఈవెన్ పెట్రోలియం రంగంలో కూడా మనము ఇప్పుడు ఇండియన్ ఆయిల్ ఇట్లాంటి వాటిలో, భారత్ పెట్రోలియం వాటిలలో కూడా షేర్లు విపరీతంగా పెరుగుతాయి. ఇంకా పైగా పండగ సీజను అండ్ అయోధ్య రామ మందిరం నిర్మాణం వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ నెలలో, అంటే మిగతా రోజులు మనకు నాకు సంబంధం లేదు, బట్ ఈ నెల రోజుల్లో ఈ మధ్య కాలంలో ఈ జస్ట్ జనవరి ఫిబ్రవరి మార్చి వరకు నాకు తెలిసి శ్రీరామనవమి వరకు ఉంటుంది, శ్రీరామనవమి కాదు హనుమాన్ జయంతి వరకు ఉంటుంది, మే వరకు నిశ్చింతగా టూరిజం వాటిలలో కానీ అంటే హాలిడేస్కి సంబంధించినటువంటి కానీ, లేకపోతే పెట్రోలియం అండ్ విమానయాన సంస్థలు, హోటల్ సంస్థలు ఇట్లాంటి వాటిపైన ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, చాలా హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాటి షేర్లు మాత్రం విపరీతం అట్లా రెక్కలోచి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మంచి రాబడి ఉంటుంది. సో అంటే అనుకోకుండా అయోధ్య రామ మందిరం నిర్మాణం కాబట్టి ఈ డిఫరెంట్ సబ్జెక్ట్ కూడా చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్.